అఖిల్ ఏదో విష్ విష్ కావాలని కోరిక ఉందంట కదా, ఏదో హిందీ బిగ్ బాస్ ఎవరో ఏదో ఉందంటే బిగ్ బాస్ 13 హిందీ బిగ్ బాస్ 13 లో సిద్ధార్థన ఇంకా సిద్ధార్థ్ శుక్లా అండ్ అమ్మాయి పేరు ఏందో సనా వాళ్ళది ఎక్కువ చూసేవాడు. చూసినప్పుడు అంతా ఏమనుకున్నాడు అంటే ఆడు బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు చెప్పాడు, అట్లాంటి సిచ్యువేషన్ వచ్చి నీకు ఏముంది కోరిక అని అడిగిండ్ర అనుకో మమ్మీ, అంటే నేను మమ్మల్ని ఎక్కడ పిలిస్తే మమ్మల్ని రమ్మని చెప్తావా లేకపోతే అంటే మమ్మీ అట్లా కాదు ఇది బాగుంటుంది మమ్మీ మిమ్మల్ని అయితే ఎప్పుడైనా చూస్తాము చేస్తామా అంటే అకేషనల్ గా ఇప్పుడైతే కరోనా టైంలో ఎవరిని పిలుస్తలేరు కానీ ఆ టైంలో ఎవరైనా పిలిస్తే మాత్రం ఆమెను అయితే చూడాలనిపిస్తే బిగ్ బాస్ కి రమ్మని అడిగితే ఒకసారి వాళ్ళ జోడి బాగుంటది. వాళ్ళిద్దరిని హిందీ కప్ విన్ అయిన సిద్ధార్థ్ శుక్లాని వాళ్ళిద్దరిని తీసుకురావాలి బిగ్ బాస్ 4 లో, తెలుగు బిగ్ బాస్ 4 లో వాళ్ళిద్దరిని గెస్ట్ గా పిలిపియాలని రిక్వెస్ట్ అడుక్కుంటా నేను. సిద్ధార్థ్కి ఫోన్ చేస్తాలండి. ఏమో ఆయన కోరిక ఉండే, నేను కూడా ఎక్కువ బిగ్ బాస్ ఇవన్నీ హిందీ నేను ఎప్పుడు చూసింది లేదు కానీ అఖిల్ హిందీ అంత ఎక్కువ దాంట్లో మీకు కొన్ని కొన్ని చెప్తా హౌస్ లో మీకు నచ్చినట్టు, అంటే మీకు ఇంతవరకు బిగ్ బాస్ హౌస్ లో మీకు చూస్తూనే ఉన్నారు రెగ్యులర్ గా, కొన్ని కొన్ని వర్డ్స్ ఇస్తా లైక్ మోస్ట్ కన్నింగ్ క్యారెక్టర్స్ ఎవరికి బాగా ఎవరు సూట్ అవుతారు మీరు అనుకున్నంత వరకు, ఎవరు కన్నింగ్ క్యారెక్టర్స్ ఎవరు బాగా చేస్తారు? కన్నింగ్ అన్న కన్నింగ్ యాక్టింగ్ ఇప్పుడు అమర్ రాజశేఖర్ గారు చేశారు కదా గేమ్ తరఫు నుంచి, ఆయన కొంచెం వాళ్ళతో ఎక్కువ అంటే ఆడపిల్లలందరూ ఇప్పుడు సుజాత ఉంది వాళ్ళ గ్యాంగ్ లో, సుజాత తర్వాత దివ్య వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొంచెం గేమ్ తరఫు నుంచి కొంచెం కన్నింగ్ గా వాళ్ళతో మాట్లాడడం చేస్తాడు. మోస్ట్ అమాయకుడు, అమాయకుడు అంటే అఖిలే. మా అఖిల అమాయకుడు ఏం కాదు, అమాయకుడు అమాయకుడు అంటే నేను కుమార్ సాయి అనుకునేది కరెక్ట్ మాట్లాడతాను, అమాయకుడుగా కనపడతాడు కానీ గేమ్ కొన్ని పాయింట్స్ కరెక్ట్ గా మాట్లాడతాడు. అఖిల్ బాగా మిస్ అయిన మూమెంట్ ఏమైనా ఉందా లైక్ ఈ బాండింగ్ లో ఇంత జర్నీలో మీ నుంచి ఏమైనా మిస్ అయిన మూమెంట్, మీ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్న మూమెంట్? అంటే వాళ్ళకి నేను ఎక్కువ పక్కన ఉండుకొని ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటాను కదా, నేను ఏదైనా యాజ్ అ ఫ్రెండ్ గా నేను ఏమైనా వాడికి ఈ టైంలో నేను వాడికి ఏం చెప్పలేకపోతున్నా లేకపోతే నేను మిస్ అయ్యానని చెప్పి వాడు ఫీల్ అవుతున్నాడో ఏమో, ఎందుకంటే నేనే నిన్న నైట్ వాడు ఏడ్చేటప్పుడు అనుకున్నా ఏంద్రా అందరు కలిసి వాడినే టార్గెట్ చేసేసారు, నేను ఇవాళ నైట్ వాడు కలలో పోయి చెప్పాలన్నా నన్ను బాధపడకు, ఇప్పుడు దిస్ ఇస్ ద గేమ్ నువ్వు స్టడీగా ఆడు ఇప్పుడైనా. అందుకనేసి నేను ఒకటే అనుకుంటున్నా అఖిల్కి ఇప్పుడు లోపల పోయి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు, సో నా నేనే వాడి డ్రీమ్ లో రావాలి, సో చూసి ఆడున్నా మన పక్కన ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ ఎంత ఎంత ఫ్రెండ్షిప్ చేసినా నాలుగు గోడలను 100 డేస్ చేయాలి మనం. సరే నీది టార్గెట్ వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్ ని కూడా కొన్ని సమయాల్లో వదిలేయాలి, అవును వదులుకొని నీ గేమ్ నువ్వు ఆడి రావాలని కోరుకుంటున్నాను. ఓకే అంతే, అంటే అది తప్పుగా కాదు కన్నింగ్నెస్ కాదు, యాజ్ అ లవ్ అండ్ ఎఫెక్షన్ తోనే వాడు ఆ ఫ్రెండ్స్ కి దాటుకొని వెళ్ళాలి, ఆ ఒక శక్తి వాళ్ళలో రావాలి. మీకు లైక్ ఇప్పుడు మీ దగ్గర నుంచి కానీ సార్ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నది ఏమైనా ఉందా, అంటే మీ దగ్గర నుంచి అవి నేర్చుకున్నాడు సార్ దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నాడు? సార్ తో ఎక్కువ అంటే ఎక్కువ వరకు ఆడపిల్ల ఉంటే తండ్రికి దగ్గరగా ఉంటుంది, అవును కాబట్టి మగపిల్లలు కాబట్టి ఎక్కువ వరకు వీక్లో 3 టైమ్స్ మటన్ చేస్తాం మనం. ఓకే మటన్ కాగానే ఫోన్ కొడతా, ఫోన్ కొడితే ఎప్పుడు బిజీ 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 వస్తా, కొంచెము తినే దాంట్లో కూడా అఖిల్స్తా అని టిఫిన్ కి ఫోన్ కొడతా, మధ్యాహ్నం ఫోన్ కొడతా, మర్చిపోయాడు అంటే టైం కాగానే తినేస్తాడు ఏదైనా తింటాడు, వేడివేడిగా నువ్వు పప్పు అన్నం ఉండని పేరు ఫుడ్ విషయంలో అయితే కాంప్రమైజ్ అసలు ఏమి అంత ఇది లేదు, ఇది టేస్ట్ లేదు, ఉప్పు లేదు, కారం లేదు, అట్లాంటివన్నీ ఏం లేదు, వాడికి ఏది పెట్టినా తింటాడు, ఇష్టమైన ఫుడ్ మాత్రం పన్నీర్ చేసి పెడతాడు, డైలీ పన్నీర్ చేసి పెట్టినా
సూపర్ గా పన్నీర్ రోటీ డైలీ. మన బిగ్ బాస్ కు పోక ముందు నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి నేను కూడా కరోనా దీంట్లో ఇల్లు జాగ్రత్తగా బయట వాళ్ళు ఎవరిని రానికుండా ఏవి తీసుకుని వచ్చినా స్ప్రే కొట్టి అది కొట్టి ఇంటి నిండా ఏదన్నా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవటం. డైలీ పన్నీర్ డైలీ రోటీ, తర్వాత జిమ్ ఇంట్లోనే చేసుకున్నాడు. జిమ్ ఇంట్లోనే చేసుకున్నప్పుడు డైలీ క్యారెట్ బీట్రూట్ ఆలు బీన్స్ అన్ని బాయిల్ చేసి ఇవ్వడం, ఎగ్ అండ్ పాలకూర ఓన్లీ పాలకూర చేసి ఇవ్వడం, ఓన్లీ అవే వాడి ఫుడ్. నేను మొత్తం 1 మంత్ నుంచి నేనే వాడికి నేనే చేసి ఇవ్వాలి, టైం టైం కు పిలవాలి వాడి గురించి. డైలీ ఇద్దరం చేసుకోవాలి, పన్నీర్ చేసుకోవాలి, బెడ్ మీద ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవాలి అంతే. మిగతా మా పెద్ద కొడుకు చిన్న కొడుకు పెద్ద ఒకళ్ళు చూసుకొని ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుతుండ్రు లోపల, ఏమన్నా వాడికే సపోర్ట్ ఏమైనా చేస్తుంది లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు అన్న ఏం మాట్లాడుకుంటున్నారు ఏమో అస్సలు అందరు కన్ఫ్యూషన్ అనమాట. కోడలు కానీ కొడుకులు కానీ ఏమైనా ఆమె వస్తుంది ఆమె చేసేసుకుంటుంది ఇద్దరు 2 ప్లేట్లు పెట్టేసుకుంటా లోపలికి వెళ్ళిపోతారు బెడ్రూమ్ కి వచ్చేస్తాము మా బెడ్రూమ్ కింద మేమిద్దరు డిస్కస్ చేసుకుంటాం అంటే వాడు ఎట్లా ఉండాలనుకుంటాడు కొన్ని సజెషన్స్ అంతే. అంటే డ్రెస్సెస్ ఎట్లా వేసుకోవాలి డ్రెస్సెస్ అంతా మేమిద్దరం కలిసే కొన్నాము. కొన్నడం మీరే కొన్నారా ఏదైనా కానీ వాడు మిస్ అయ్యి ఎన్ని పేర్స్ కొన్నారు మొత్తం 15 పేర్స్ కొనేసారు అనుకుంటా 40 పేర్స్ కొన్నాము. 40 పేర్స్ అంటే సాటర్డే సండేకి సాటర్డే సండేస్ కాదు సపరేట్ అది డిజైనర్ వేర్ అది అండ్ రెగ్యులర్ వేర్ కి సపరేట్ అది షార్ట్స్ ఇవన్నీ నేను అఖిల్ వాళ్ళ డాడీ ఎవరు లేదు నేను అఖిల్ షాపింగ్ చేసుకుని వచ్చాము. షూస్ మ్యాచింగ్ అంటే మా ఇద్దరు సెలెక్షన్స్ సేమ్ ఉంటుంది అవి చేసుకున్నాము. తర్వాత మీ తన్నే ఆన్లైన్ అంటే బయటకు పోతే కరోనా ఎక్కడ పోయినా టెస్టింగ్ ఇద్దరు ఉంటే ఇక బంద్ చేసేసాం మమ్మీ అన్ని ఆన్లైన్ కూర్చొని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి పార్సల్స్ వస్తా ఉండేది అట్లా 1 లాక్ ఆన్లైన్ లో చేసాము. ఈ 4 వీక్స్ లో మంచి మీకు నచ్చిన టాస్క్ ఏంటి బాగా మీకు నచ్చిన టాస్క్ ఏంటి? డిటెక్టివ్ టైప్ దీని బాగా నచ్చింది. బాడీ కూడా కరెక్ట్ సెట్ అయింది, కరెక్ట్ గా సెట్ అయింది. అది అట్లా పెట్టి కొట్టి వచ్చేస్తాడు కదా సూపర్ గా అడిగిండాడు. ఆ స్వాతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో మర్చిపోతే మళ్ళీ అది షూట్ చేయలేదు అంటారేమో అని చెప్పి మళ్ళీ పోయి షూట్ చేసి మర్చిపోలేదు అందుకని షూట్ అన్నాడు. అదొకటి నచ్చింది. ఇంకోటి నాకు వీళ్ళది సోయల్ అండ్ మైమూద్ కాయిన్స్ కాయిన్స్ కాదు అండ్ అఖిల్ వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా నచ్చింది. ఓకే సో హ్యాపీ డేస్ లో చూసినట్టు అనిపించింది వాళ్ళ ముగ్గురిని అయితే, ఎందుకంటే కొన్ని వీడియోస్ పెట్టారు కదా అంటే వాస్ సో హ్యాపీ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్. ఇంకా గంగవాది అఖిలు కాదు ఇక్కడ డౌట్ అయితే అఖిల్ కి అండ్ గంగవ్వకి కాంబినేషన్ ఏంటి ఆ బాండింగ్ ఏంటి మీకు తెలిసినంత అంత ఎవరితో పెద్దవాళ్ళతో అలానే ఉంటాడా? వాడు చాలా మిస్ అయ్యాడు కదా మా పేరెంట్స్ లేరు నాకు, అమ్మమ్మ లేదు తాత లేడు ప్లస్ అటువైపు నుంచి నానమ్మ ఉంది కానీ నానమ్మ ఏజ్డ్ అండ్ అఖిల్ కి ఎక్కువ నానమ్మ అంటే ఇష్టము కానీ వాళ్ళు ఎప్పుడు అఖిల్ ని అంటే దగ్గరికి తీసుకోలేదు అది కొంచెం మిస్ అయినట్టు. అక్కడ పోయినాక గంగవ్వతో వాళ్ళ నానమ్మని చూసుకున్నట్టు ఉన్నాడు అంతే ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. అండ్ గంగవ్వ కూడా మన్వాడిని ఇట్లా ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేసేస్తా సో అదంతా ఒకటి అఖిల్ ఒక పాజిటివ్ మైండ్ మెంటాలిటీ ఉండటం వల్లనే అట్లాంటివన్నీ మనకి చూపించాడు కదా నాకు అనిపించింది. వాడు ఫ్రెండ్లీగా ఉన్నాడు. లవ్ ట్రాక్ అవి ఇవి అంటున్నారు అదంతా నేను అవన్నీ నమ్మను అవన్నీ, బట్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఎవరికైనా మోనాలకి కూడా గుడ్ ఫ్రెండ్ అయ్యేవాడు అందరితో మంచిగా మాట్లాడతాడు. సందర్భం హ్యాపీగా అది గేమ్ ఆడేసి హ్యాపీగా రిటర్న్ వస్తే సల్మాన్ జస్ట్ జోక్ ఇది సీరియస్ కాదు జస్ట్ జోక్ అనుకుందాం మనం అనుకుందాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా వద్దు నువ్వు అదన్నీ వేసి దాన్ని హైలైట్ చెయ్యకు జస్ట్ కామెడీగా అనుకుందాం మనం అంతే. ఒకవేళ మోనల్ని పెళ్లి చేసుకుని వచ్చింది అనుకో అప్పుడు సిచ్యువేషన్ వెళ్ళేటప్పుడే చెప్పు పంపించినాను కాలు ఇరగొట్టేస్తాను అట్లాంటి సందర్భాలు రాదు రాకూడదు కూడా ఎందుకంటే అది బిగ్ బాస్ అనేది పెద్ద ప్లాట్ఫామ్ లో నువ్వు నీ టాలెంట్ ని చూపించుకోదానికి వెళ్తున్నావు. అవును కాబట్టి నీలో ఉన్న టాలెంట్ అంతా చూపించి కాదు అది దట్ ఈస్ ఆ టాలెంట్ వాళ్ళలో ఉన్న టాలెంట్ వాళ్ళలో ఉన్న యాక్టింగ్స్ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ ఏవే ఉన్నాయి అన్ని రకాలది అవి చూపించుకొని మంచిగా హీరో లాగా
మంచి అవకాశం పొందాలని కోరుకుంటున్నాను. అంతేగాని మోనాల్ అనేది కానీ అభిజిత్ కానీ వాళ్ళ వాళ్ళ టాలెంట్ చూపించుకోదానికి వచ్చాడు వాళ్ళు కూడా. నాకు ఎందుకో మోనాలే వీళ్ళిద్దరిని దూరం చేసినట్టు అనిపిస్తుంది. మీరేమంటారు నార్మల్గా? అంతేం లేదు, మీరు ఓన్లీ చూపించి హాఫ్ అన్ అవర్ చూస్తున్నారేమో కానీ మేము అన్సీన్ లో చూస్తాను కాబట్టి ఈజ్ బెస్ట్ ఫ్రెండ్. మోనాల్ కూడా బెస్ట్ ఫ్రెండ్ గానే మాట్లాడుతాడు. అభిజిత్ అండ్ అఖిల్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఫస్ట్ వీక్ 2 వీక్స్ లో మంచి ఫ్రెండ్స్, మంచిగా మాట్లాడుకోవడం మంచి చేసుకోవడం చాలా ఇద్దరు ఉన్నారు. కానీ మోనాల్ ఇద్దరికి చిచ్చు పెట్టిందేమో అని బయట టాక్. ఆడియన్స్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, ఒక్కొక్కరు ఒకలాగా తీసుకుంటారు. మేము మేము ఇట్లా తీసుకుంటాం ఎందుకంటే మా అఖిల్ ఏంటి అని నాకు తెలుసు కాబట్టి నేను ఇట్లా తీసుకుంటాను. బయట వాళ్ళకి అఖిల్ ఇప్పుడు తెలిసి వస్తుంది అఖిల్ ఏంటి అని. వాళ్ళు చూసినాక ఆడియన్స్ తీసుకుంటారు, రిసీవ్ చేసుకుంటారు అఖిల్ ఏంటి అనేసి. ఇప్పుడు ఆ గేమ్లో ఎవరో ఒకరు తగ్గుతూనే ఉండాలి. అవును, ఆ సీన్ వచ్చినప్పుడు చూద్దాం. ఆ సీన్ వచ్చినప్పుడు చూసుకుందాం, చూసుకుందాం. ఎందుకంటే ఎవరైనా అంతే కదా. ఇప్పుడు అభిజిత్ కానీ అఖిల్ అఖిల్ కానీ మోనాల్ కానీ ఆరిక కానీ ఒక స్టేజ్కి వచ్చినప్పుడు, పోటీ వచ్చినప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, యాజ్ అ ఫ్రెండ్ గా సపోర్ట్ చేసుకుంటారు. కానీ ఆ గేమ్ అని వచ్చేటప్పుడు ఆ రియాలిటీ అక్కడ కనబడుతుంది. ఎందుకంటే అప్పుడు అది చూడరు, ఎందుకంటే ఆ ప్లేస్ కావాలన్నప్పుడు అదే గోల్ మీదనే ఉంటారు. అప్పుడు ఈ ఫ్రెండ్ని కూడా వదిలేస్తారు, గోల్ రీచ్ అయ్యేదానికి చూస్తారు. అటువంటి సిచ్యువేషన్ కూడా రావచ్చు.